గత 2 రోజుల నుండి ఎడపత్తెరిపి లేని వాన కురుస్తుండడం వలన ఈ ప్రభుత్వాలకు ముందు చూపు లేక హెచ్చరికలకు చేయక పై ప్రాంతంలో నీళ్లు వస్తాంటే ఈ అనంతపురం నగరంలోకి వచ్చే నీళ్లను కూడా ఈ ప్రభుత్వము ఈ ప్రజలను కూడా అప్రమత్తం చేయలేదు. కనీసము ఇక్కడ ఉంటున్న ప్రజలకు కూడా మైక్ అనౌన్స్ ద్వారా కూడా పలానా చోట పై ప్రాంతంలో నీళ్లు ఉంటున్నాయి, అవి ఇట్లా ఈ పట్టణంలోకి వస్తున్నాయని చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ ప్రభుత్వము ఈ ప్రజలను కూడా మేల్కొల్పాల్సి ఉంది. అన్ని స్లమ్ములకు పోయి ఇప్పటికైనా కూడా పై ప్రాంతంలో ఇంకా ఎక్కువ నీళ్లు ఉన్నాయి కూడా మైకుల్లో పెట్టి పలానా నీళ్లు ఇక్కడ అనంతపురం నగరానికి వస్తున్నాయి, మీరు దయచేసి పునరావాసానికి కేంద్రానికి పొమ్మని చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఇంకా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలా, వాళ్ళకు మెడికల్స్ కూడా ఏర్పాటు చేయాలా, భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భం కూడా కోరుచున్నాం. ఇక్కడ అర్బన్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా కార్యకర్తలు నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆయా ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసి రాత్రింప వల్ల కూడా వాళ్ళకే సేవలు చేసిన దానికి తెలుగుదేశం పార్టీ నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా ఈ సందర్భం కూడా అభినందిస్తున్నాం. స్వచ్ఛంద సంస్థలు ఇతరత్ర అన్ని వర్గాలు కూడా ఇలాంటి కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ఇకపోతే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ పిలుపునివ్వడం, కులాలకు మతాలకు అతీతంగా అందరూ కూడా వచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో భాగం పంచుకొని సేవ చేయడం కూడా చాలా ఆనందించదగ్గ విషయమని చెప్తున్నాం. ఇప్పటికైనా కాడు ఎన్నికైనా ఈ ప్రజాప్రతినిధులు హెచ్చరికల ద్వారా పైన నుండి వస్తున్న నీళ్లు పలానా ప్రాంతం నుండి వస్తున్నాయి, మీరు అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మీది. ఈరోజు ఎవరైతే ఈ నిరుపేదలు ఉన్నారో, వీకర్ సెక్షన్స్ ఉన్నారో, ఎవరైతే ఈ పునరావాసాలు కూడా ఉంటున్నారో వీళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం.